మంచిర్యాల జిల్లా మద్యశాఖ ఆధ్వర్యంలో నులిపురుగుల దినోత్సవ కార్యక్రమం ప్రారంభిస్తున్నట్టు జిల్లా వైద్యశాఖ అధికారి జిసి సుబ్బారాయుడు తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థల్లో నులిపురుగుల నివారణ దినోత్సవం ప్రారంభమవుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ ఆశావర్కర్ మరియు ప్రాథమిక శిక్షణ కేంద్రంలోని వారు ప్రతి పాఠశాలకు నివారణ మందులు అందజేస్తున్నట్టు తెలియజేశారు జిల్లాలోని ఒక లక్ష ఎనభై నాలుగు వేల విద్యార్థిని విద్యార్థులు ఒక సంవత్సరం నుండి పంతొమ్మిది సంవత్సరాల వరకు ప్రతి ఒక్కరూ నులుపురుగు నివారణ మందులను వినియోగించుకోవాలని కోరారు నులుపురుగు నివారణ ఆల్బెండోజోల్ అనే మాత్రను వాడడం వలన జీర్ణకోశ వ్యాధుల నుంచి కాపాడుకోవచ్చని తెలిపారు అందరికి రేపు మన జిల్లాలో అంటే మంచిర్ జిల్లాలో నిలుపురుగుల నివారణ దినోత్సవం అనేటువంటి జరుపుకోవడం జరుగుతుంది ఇది ఇరవయో తారీఖు ఏడో నెల ఇరవై మూడో తారీఖులో మనం చేసుకుంటున్నాం అందుకోసం దీంట్లో మనము మన జిల్లాలో ఈ నిలుపురుల నివారణ దినోత్సవాన్ని అన్ని హై స్కూల్స్లో అంగన్వాడీ సెంటర్స్లో కాలేజెస్లో తర్వాత ఎయిడెడ్ స్కూల్స్ హాస్టల్స్లో తర్వాత అంగన్వాడీ సెంటర్స్లో అన్నింటిలో కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇందులో పిల్లలకి ఒకటి సంవత్సరం నుంచి పంతొమ్మిది సంవత్సరాల పిల్లలందరికీ ఆల్బెండజోల్ అనేటువంటి మాత్ర ఇవ్వడం జరుగుతుంది ఈ ఆల్బెండజోల్ మాత్ర అనేటువంటిది ఇవ్వడం వలన మరియు అది తీసుకోవడం వలన నులిపురుగులు నాలుగు రకాల సంబంధించినటువంటి నులిపురుగులు ఏవైతే మన జీర్ణాశయంలో జీర్ణ వ్యవస్థలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని మనం తినేటువంటి ఆహార పదార్థాలను తర్వాత అవి భుజించేసి మనకు శక్తి మనకు శక్తి లేకుండా తర్వాత మన మనలో ఉండేటువంటి రక్తాన్ని కూడా పీల్చేసేసి అవి అనీమియాను ఏర్పా కలుగజేస్తాయి అందువల్ల ఈ నులిపురుగులు ఉండడం వల్ల అనీమియా అనేటువంటిది మరియు పోషకాహార లోపం అనేటువంటిది ఎక్కువగా వస్తుంది అందుకోసం ఈ ఆల్బెండజోల్ టాబ్లెట్ని మనం మింగడం వలన ఈ వీటకు వీటకు సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యల నుంచి మనము నివారణ పొందవచ్చు ఇందులో ఒక సంవత్సరం నుంచి పంతొమ్మిది సంవత్సరాల వయసులో ఉండేటువంటి వాళ్ళందరూ దీనికి ఈ టాబ్లెట్ వేసుకుంటారు ఇందులో మనకి మన జిల్లాలో ఒక్క లక్ష ఎనభై నాలుగు వేల ఎనిమిది వందల నాలుగు వందల ఎనభై మంది పిల్లలకి మనము రెండు రెండు వేల తొంభై రెండు వేల తొంభై స్కూల్సు కాలేజెస్ అంగన్వాడీ సెంటర్సు మరియు ఆశ్రమ్ స్కూల్స్ అన్నిట్లో కలుపుకొని మనము ఈ రేపా ఈ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసుకుంటాం ఇందులో ట్యాబ్లెట్స్ అనేటువంటిది డైరెక్ట్గా ఆ కన్సర్న్ టీచర్స్ ద్వారా కానీ అంగన్వాడీ టీచర్స్ ద్వారా కానీ కాలేజెస్లో ఉండేటువంటి లెక్చరర్స్ ద్వారా కావచ్చు లేకపోతే ఇంకొకరు కావచ్చు ముంగరు కావచ్చు వాళ్ళ ద్వారా జన పిల్లలకి డైరెక్ట్గా ట్యాబ్లెట్స్ ఇవ్వడం జరుగుతుంది డైరెక్ట్ ట్యాబ్లెట్స్ ఇచ్చేసి వాళ్ళు వేసుకునేటట్టు ఇన్ఫ్రంట్ ఆఫ్ టీచర్స్ వాళ్ళు తీసుకునేటట్టు మనం ప్లాన్ చే ప్లాన్ చేయడం జరిగింది అదేవిధంగా ఈ ట్యాబ్లెట్స్ వాళ్ళ చేతికి ఇవ్వడం కానీ ఇంటికి ఇవ్వడం కానీ చేయకూడదు నెక్స్ట్ ఈ ప్రోగ్రామ్ను ఈ రేపు మాస్ డ్రగ్ అంటే రేపు అన్ని చోట్ల అన్ని స్కూల్స్లో ఈ ఒక్క లక్ష నాలుగు వేల ఒక్క లక్ష ఎనభై నాలుగు వేల మంది పిల్లలకి అందరికి మాస్గా ఇవ్వడం జరుగుతుంది అది స్కూల్స్లో మధ్యాహ్నం భోజనం తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ లంచ్ లంచ్ తర్వాత ట్యాబ్లెట్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ ఇచ్చేటప్పుడు ఇచ్చే విధానం ఏంటంటే ఈ డోసు ఒకటో ఒక సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల పిల్లలకి హాఫ్ ట్యాబ్లెట్ క్రష్ చేసి స్పూన్తో కలిపి ఇవ్వాలి రెండు రెండు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల పిల్లలకి ఫుల్ టాబ్లెట్ క్రష్ చేసి స్పూన్స్తో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మూడు సంవత్సరాల నుంచి పైబడిన మూడు సంవత్సరాల నుంచి పైబడి తొమ్మి పంతొమ్మిది సంవత్సరాల లోపల వాళ్ళకి ఒక ట్యాబ్లెట్ క్రష్ చేసి మింగ మింగమని చెప్తాం నమిలి మింగమని చెప్పాలి మింగిలిన తర్వాత నీళ్ళు తాగమని చెప్పాలి ఈ ట్యాబ్లెట్స్ వేసుకున్నప్పుడు ఎటువంటి దుష్పరిణామాలు అయితే జరగవు ఆ దుష్ మామూలుగా ఏంటంటే ఎక్కువ శాతం ఎక్కువ ను నులిపురుగులు ఉండేటువంటి పిల్లలు ఒక్కోసారి కడుపు నొప్పి రావడం జరగవచ్చు ఒక్కోసారి కొంతమంది వామిటింగ్స్ విరచనాలు లాంటివి జరగవచ్చు కొంత ఒక్కోసారి గిడ్డినెస్ రావచ్చు లేదంటే కొంతమందికి దురద శరీరం మీద దురదలు రావచ్చు ఈ దు ఈ పైన చెప్పినటువంటి ఈ నాలుగు సైడ్ ఎఫెక్ట్స్ అనేటువంటివి కూడా పెద్ద ప్రాణాంతకమైనటువంటి ఏం కాదు అందువల్ల ఎవరైనా కానీ భయపడి ట్యాబ్లెట్స్ వేసుకోకుండా ఉండవలసిన అవసరం లేదు అందువల్ల ఏ తల్లిదండ్రులు కూడా దీనికి సంబంధించి భయప్రాంతాలకు లోన్ అవ్వాల్సిన అవసరం లేదు దీనికోసం మెడికల్ డిపార్ట్మెంట్ తరపున ఆ ఏరియాలో ఉండేటువంటి ఏఎన్ఎం ఏఎన్ఎం నంబర్ కానీ ఆశా నంబర్ కానీ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వ స్కూల్స్లో ఆ కాలేజెస్లో ఇవ్వడం జరుగుతుంది ఏదైనా ఇట్లాంటి అంటవర్డ్స్ విషయాలు జరిగినప్పుడు ఇమీడియట్గా ఆ ఏఎన్ఎం ద్వారా ఆ ఆశా వర్కర్ ద్వారా అక్కడ ఉండేటువంటి ఆర్బీఎస్కే వెహికల్స్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది అందువలన ఆ ఆర్బిఎస్కే వెహికల్స్ ద్వారా కన్సర్న్ జీజిహెచ్కి ఆ పీడిఆర్టిషన్స్కి మనం ఐడెంటిఫై చేయడం జరిగింది ఆ పీడిఆర్టిస్టన్ సంప్రదించి ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం ఈ ప్రోగ్రామ్ని చేసుకుంటున్నాం